नादरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఓకే, ఈరోజు ప్రతి ఆనవాయితీగా ప్రతి శుక్రవారము ఈ శుక్రవారం జరిగే ప్రార్థనలు మక్కా మస్జిద్ దగ్గరికి మేము పురాణి హవేలీలో ఉండడం జరుగుతుంది. ఆ సందర్భంగా అక్కడ ప్రేయర్స్ అయిపోయిన తర్వాత ఈరోజు వెస్జోన్లో 3 పోలీస్ స్టేషన్స్ నేను విజిట్ చేయడం జరిగింది. కుల్సుంపురా, మంగల్హాట్ మరియు హబీబ్ నగర్. మీ అందరు తెలుసు చాలా కీలకమైన పోలీస్ స్టేషన్స్ ఇవి. లా అండ్ ఆర్డర్ యాంగిల్లో శాంతి భద్రతలు కాపాడేందుకు చాలా ముఖ్యమైన పోలీస్ స్టేషన్స్ ఇవి. అయితే ఇక్కడ విజిట్ చేసి పోలీస్ స్టేషన్స్ డీసీపీ జ్యూయల్ డేవిస్ మరియు ఇక్కడ ఏసీపీ గోషామహల్ శ్రీ సతీష్తో సహా నేను ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా సెక్టర్ ఎస్ఐస్ కొత్తగా వచ్చారు చాలామంది, వాళ్ళతో మాట్లాడి ఎట్లా ఉంది పరిస్థితి, వాళ్ళ సెక్టర్స్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకొని, పోలీస్ స్టేషన్స్లో వసతులు ఎట్లున్నాయి, ఫెసిలిటీస్, అందరికీ ఏమేమి అవసరము,
ఏమైనా రిపేర్స్ ఉన్నాయా, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవచ్చా అనేది కూడా అన్ని బిల్డింగ్స్ అన్నీ తిరిగి చూసుకోవడం జరిగింది. అన్ని రూమ్స్, బ్యారక్స్, బాత్రూమ్స్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. సో ఎక్కువ శాతం పుల్సుంపురాలో కొత్త పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఒకటి ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది, 80% దాన్ని కట్టేశారు. ల్యాక్ ఆఫ్ ఫండ్స్తోని అది బిల్డింగ్ పూర్తి కాలేదు. సో నేను వెళ్ళి దానికోసం మొత్తం ప్రయత్నం చేస్తాను, శాంక్షన్ చేయించి అది కంప్లీట్ చేయించి కొత్త పోలీస్ స్టేషన్లో షిఫ్ట్ అయ్యే విధంగా. మిగతా ఈ మంగల్హాట్ ఈ రెండు పోలీస్ స్టేషన్స్ బాగానే ఉన్నాయి, కానీ సరిపోదు, ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ సరిపోవు. సో ఉన్న దాంట్లోనే ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలనేది చూసుకున్నాం. క్రైమ్ ఇదంతా కూడా అడిగి తెలుసుకున్నాను, క్రైమ్ యాంగిల్లో ఏమేమి నేరాలు ఇక్కడ జరుగుతాయి, ఎట్లా పోలీసింగ్ చేస్తున్నారు, రాత్రిపూట గస్తీ ఎట్లా ఉంది, ముఖ్యంగా హబీబ్ నగర్లో రౌడీ షీటర్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, మంగల్హాట్లో కొంతమంది యాక్టివిటీస్ ఉన్నాయి, అక్కడ గాంజా ఈ సమస్యలు ఉండేది ముందు, స్పూరియస్ లిక్కర్, ఐడి లిక్కర్ ఇవన్నీ కూడా కొద్దిగా ఈ మధ్యకాలంలో కంట్రోల్ చేయడం జరిగింది పోలీస్ ద్వారా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సహాయంతో. సో ఈ విధంగా ఈరోజు ఈ పోలీస్ స్టేషన్ విజిట్ చేసి నేను అడిగి తెలుసుకున్నాను.